9 సంవత్సరాల ముందు లూడెండ్రఫ్ నార్త్ యాంగ్టన్లో ఎక్కడ ఇప్పుడు ఉండండి. కదలదు కదలదు, రెండు కాల్ చేస్తాం, మా మాట వింటే మీరు నుంచి బయటపడచ్చు. రేగుండు, డోర్ తీయరా, తీస్తావు అని గుండె పాల్గొట్టినా. అది అలా రా దారికి, తీ. ఏం చేసేప్పుడు గుండు తీయడానికి? కూర్చోండి కూర్చోండి, అందరం మోకాలు కూర్చోండి, కదలకండి. నువ్వురా. ఎవరిబడి, మీ చేతులు వెనుక పెట్టండి. ఎవరిబడి, పుట్టి ఆన్సింది అయ్యారు, మీ చేతులు గాలి పెట్టండి. పుట్టి ఆన్సింది అయ్యారు, రైట్ నా. అందరిని ఇక్కడ కూర్చోబెట్టండి, నేను బాంబులు పెట్టేసి వస్తా. జాగ్రత్తగా పెట్టు, లేదంటే నీ చేతిలో పేలిపోతాయి. ఓకే, ఇంకా మీరంతా లేవండి, లేవండి, ఇప్పుడే లేవాలి. లేరా గుండు, లేచి ఆ డోర్లోకి వెళ్ళండి, లోపలికి వెళ్ళిపోండి అందరూ, ఇప్పుడే గో 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 గో. వెళ్ళరా, నీకు స్పెషల్గా చెప్పాలా, పో ఆ డోర్లోకి చేసి. నేను మామూలు వెళ్ళడం పూర్తయింది. ఓకే, అయితే నేను ఇంకా పెళ్లి చేస్తాను. డిటో నైట్ డన్. ఓకే, మనం ఇది చేయగలం, ఇంకా వెళ్దాం, పదండి రండి నాతో. నాకు డబ్బులు చూపించండి. స్లోగా, స్టడీగా, చాలా స్లోగా. కమాన్. లైఫ్ టైం సెటిల్మెంట్ ఉంది ఇక్కడ. బయటకు వెళ్ళి ఎక్కట్టుకుంది కానీ, త్వరగ పదాం. ఇక పదండి, వెళ్దాం. కదులు, ఏం చేస్తాం ఇక్కడుండి? పద 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 పద. ఎక్కడికి పోతావా? నీ ఫేస్ నేను చూసేశాను, ఇంకా నువ్వు నాకు గుర్తున్నావు. రోజు ఎన్న గుర్తుపెట్టుకుంటావు బాబాయ్, అందులో ఇది ఒకటే మర్చిపోరాదు. నీకు భూమి మీద నొక్కలైపోయి బాబాయ్, గుడ్ బాయ్. అలా ఎందుకు చేసావు నువ్వు? పద వెళ్దాం, పదండి ఇక్కడి నుంచి అర్జెంటుగా. కదలండి కదలండి, నా వెనక తీరండి, ఫాలో అవ్వండి. ఏ మైక్, ఎందుకంత భయం? నిన్ను పక్కనంత వరకు నిన్న ఎవడు ఏం పెక్కలేడు మామా. ఈ సినిమా డైలాగులకి ఎంత తక్కువ లేదు, వెళ్ళి బాంబు పెట్టండి త్వరగా. ఆ డోన్ పీల్ చేస్తే మనం బయటకు వెళ్ళచ్చు. మీరు అది విన్నారా? సైరన్ల శబ్దం. టీ, మనకు టైం లేదు, ఆ షట్టర్ తీ. ఏంటిది, వీళ్ళంతా లోకల్ పోలీసులేనా? ఏంటి, మీరు ఇలా దూరం వెళ్తున్నారు? ఓ, అలానే వెళ్ళాలా? ఇంకా దుమ్ము దులుపడం పదండి. మీరు కూడా ముందుకు వచ్చి పోరాడండి, వెనక ఏం చేస్తున్నారు? ముందుకు రండి. ఒక దెబ్బ తగిలి అనుకుంటా? మీరు రాంగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నారు తమ్ముళ్ళు, మీరు మాతో కలిసిపోవాల్సింది. ఏం సంపాదించారు మీరు పోలీసులు వాళ్ళు? ఇప్పటికి పోయింది ఏం లేదు, మీరంతా కూడా మాతో కలిసిపోవచ్చు. వాళ్ళు వస్తూనే ఉన్నారు, కమాన్ కమాన్ మూవ్ అండి, మీరు వస్తూనే ఉన్నారు. నాకు తెలిసి ఇంటి సిటీలో పోలీసులు ఉండే అవకాశం లేదు, మనం చంపేసినట్టే. ఓ, ఇక్కడ శవం వేసి మరీ కాలుస్తుంది. కమ్మన్ గాయస్, మా కార్ ఇక్కడే ఉంది, మనం పెంచి తప్పించుకోవచ్చు, ఫాస్ట్గా రండి. ఓకే, ఇంక ఇంజిన్ స్టార్ట్ చేయిపోదాం. ఇక్కడ నుంచి మనం స్టీకి వెళ్ళాక ధనవంతులు అయిపోతాం కదా. ఇంతకు నుంచి బయటపడాలి కదా. ఇంకా మీ శోధాపుతారా? ముందుకడి నుంచి బయటపడే మార్గం చూడండి, ఆ తర్వాత మీ సరదాలు ఇవన్నీ. వీళ్ళు ఇంకా వస్తున్నారా? చిన్న కొడుకులు ఇంకా చూడు, పోలీసు అందరు చెప్తా. అయ్యా జాగ్రత్త, చూసుకోడు ఆడవాడే మన తల్లికొడుకు. అట్లుంటుంది మనతో. చోపర దగ్గర తీసుకెళ్ళు, ఇక్కడే పక్కన అక్కడ ఉంటూ చూడు. చూడు అంటే చుట్టూ మంచిగా ఉంది, నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. ట్రైన్ వస్తుంది, నువ్వు ఆ ట్రైన్ దాటకలో నమ్మకం నాకు లేదు. నాకు మాత్రం ఉందా ఏంటి? ఈ పోలీసులు మళ్ళీ వచ్చారా? ఇంకా వీరు మనం వదలరా? రోడ్ బ్లాక్ అయింది, రైట్కి తిప్పు, రైట్కి తిప్పు. ఇక బయటపడతా ఉన్న నమ్మకం నాకు లేదు. అందరూ బాగానే ఉన్నట్టేగా.
సామాన్లు కదిలిపోయా మావా, ఇక తగ్గేదేలా, వీళ్ళ సంగతి చూసొస్తానాగా. వద్దు, అలా చేయకు. వద్దు, ఆగు 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 ఆగు. మనం మన ప్లాన్తో ఉందాం. మన ప్లాన్లో ఎటువంటి మార్పు లేదు, అంతే. పదండి. చౌపర్ ఎక్కడెక్కడో పెట్టానన్నో ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కనిపించట్లేదే. ఎందుకు రా ప్రాణం తీస్తాను, ఎక్కడెక్కడ ఉంటుందని చెప్పా కదా. ఎక్కడుందో అక్కడుందంటూ ప్రాణాలు తీసావు కదరా. నిఘం కాదు, మేమున్నాం, నిఘం కాదు. జస్ట్ వెయిట్. ఓ మై గాడ్, నాకు కూడా తగిలిందే. టీ, నువ్వైనా తప్పించుకో. నిన్ను నా వదిలేసేలాతాను. చెప్పింది చే, వెళ్ళు. మాకు బిల్డింగ్ ఎక్కువగా ఉంది, మేము బ్రతికే ఛాన్స్ లేదు. కనీసం నువ్వు ఆయన బయటపడు, వెళ్ళు. వీళ్ళ వస్తూనే ఉన్నారు. చెత్తను కడుకున్నారు, ఇలా తగులుకున్నారంటారు మమ్మల్ని. నీకు దమ్ము ఉంటే నన్ను చంపండి. చంపేస్తా, ఆగలేదంటే అక్కడే ఆగు, అక్కడే ఆగు. బాగానే దొరికావు, నా దగ్గర రావద్దు. వచ్చారంటే ఏమని చంపేస్తాను. వెళ్ళిపో, 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 పడిపోండి, పట్టుకోండి, పట్టుకోండి, పోండి. మైకేల్ మంచి భర్త కాకపోవచ్చు, మంచి మనిషి కాకపోవచ్చు, అతను వీరమరణం పొందుండకపోవచ్చు, కానీ అతను ఒక మనిషి. మన దేవుడు కూడా ఇద్దరు దొంగలతో పురివేయబడ్డాడు కాబట్టి మైకేల్ని కూడా మనం జడ్జ్ చేయకూడదు. మనందరం పాపంలోనే పుట్టాం, పాపంలోనే చేస్తాం. అలానే మైకేల్ కూడా అందరిలాంటి వాడు కాదు. ఒక తండ్రి. మనకు తెలియని ఎన్నో విషయాలున్నాయి. మనకు తెలిసిందల్లా మన ఫ్రెండ్ కాబట్టి జాలిపడమే.